గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మీడియా వాచ్. నేను రమణ. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, అలాగే వాటిపై విశ్లేషణలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ తీసుకుంటే అవసాన దశలో టీటీడీపీ అంటూ కూడా ఒక ప్రధాన వార్త రావడం జరిగింది. శిబిరం పూర్తిగా ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మిగిలింది మరో 6 ఎమ్మెల్యేలే, 5 చూపు ఇతర పార్టీల వైపు అంటూ కూడా ఈ వార్త. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అవసాన దశకు చేరుకుంది. పార్టీని స్థాపించిన నాటి నుంచి వెన్నంటి ఉన్న నేతలు, శ్రేణులు సైతం ఒకళ్ళ వెంట ఒకళ్ళు వదిలి వెళుతున్న తీరు దీన్నే స్పష్టం చేస్తోంది. ఇక మరింత సమాచారం మా కొలీగ్ ఆదిత్య పవన్ అంటే తెలుసుకుందాం. పవన్, గుడ్ మార్నింగ్. టీటీడీపీ అవసాన దశకు వచ్చేసింది అనుకోవచ్చు అంటారా? ఇంకా మిగిలినది 5 లేదా 6 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు అంటున్నారు, ఏం జరుగుతోంది? అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ లో కేవలం ఒక్క స్థానం మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. తర్వాత అనేక పరిణామాలు, అంటే ఈ పరిణామాలను కనుక చూసుకున్నట్టయితే పూర్తిగా తెలుగుదేశం పార్టీలో ఇప్పటిదాకా కొనసాగిన తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత అయినటువంటి ఎర్రబిల్లు దయాకర్, అంటే ఇప్పటిదాకా ఆయన అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీని ముందు నడిపించే వ్యక్తే నిన్న వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలో కలవడం, వారితో పాటు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగినటువంటి ప్రకాష్ గౌడ్ కూడా వెళ్లి కలవడం, ఒక రకంగా చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీలో ఇప్పటిదాకా మొత్తం ఉన్నటువంటి 15 సభ్యులలో సుమారుగా 9 సభ్యులు వెళ్ళిపోయారు. మిగిలినటువంటి 6 సభ్యులు ఉన్నారు, వారిలో మరో 3 వెళ్ళిపోతారని నిన్నే ప్రకటన చేయడం, ఎవరైతే వెళ్ళిపోయినట్టు ఎర్రబెల్లి దాకా ఉన్నారు వారు ప్రకటన చేయడం జరిగింది. అంటే ఒక రకంగా చూసుకున్నట్టయితే 1983 రాష్ట్రాల మొత్తం శాసించినటువంటి పార్టీ, అలాగే హైదరాబాద్ లో గట్టిగా ఉన్న పార్టీ, మొన్న ఎన్నికల్లో కూడా హైదరాబాద్ లో ఎక్కువ స్థానాలు సాధించినటువంటి పార్టీ, ఈ విధంగా చెందినటువంటి ప్రధానమైన నాయకులు వెళ్ళిపోవడం కొంత బాధాకరమైన అంశం. మరోవైపు ఇదంతా కూడా రాజకీయ పరంగా ఒక రకమైనటువంటి, ఎందుకంటే ఎవరైతే వెళ్ళిపోయారో వారి మీద కనుక అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపుల చట్టం పెట్టినట్టయితే ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యం. కానీ 2 వచ్చినట్టయితే వారంతా కలిసి తెలుగుదేశం పార్టీ, అంటే ఎవరైతే వెళ్ళిపోయిన వారు ఉన్నారో వారంతా వెళ్ళి మేమే తెలుగుదేశం పార్టీ మీద గెలిచేటువంటి అధికారం మాకుంది, అంటే ఆ గుర్తుని పొందేటువంటి ఒక హక్కు అనేటువంటి అంశం ఉంది. అది పొందేటువంటి అవకాశం 2/3 మెజారిటీ ఉండాలి. ఎవరైతే వెళ్ళిపోయారో, ఎవరైతే పార్టీ మారారో వారి మీద పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించేయడం కోసమే. రైట్, థ్యాంక్ యూ. ఇక మనతో పాటు విశ్లేషణ అందించడానికి దుర్గం రవీంద్ర గారు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ స్టూడియోలో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్. సార్, అవసాన దశలో టీటీడీపీ అంటున్నారు, అంటే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అందరూ కూడా అటువైపే మొగ్గు చూపుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ 9 వెళ్ళిపోయారు, ఇంకా 6 మిగిలి ఉన్నారు. ఏమనిపిస్తోంది, ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇక్కడ స్వయంగా కేసీఆర్ టీడీపీ నుంచి వెళ్ళాడు, అట్లా తన పాత మిత్రులందరినీ పిలిచారు, తన పాత మిత్రులందరిని పిలుచుకుంటున్నట్టున్నాడు. కానీ ఇంతమంది వచ్చినప్పుడు వీళ్ళందరికీ న్యాయం చేయలేనప్పుడు, వీళ్ళ ఆకాంక్షలు పూర్తి చేయలేనప్పుడు, వీళ్ళందరికి డబ్బు సంపాదించుకునే అవకాశం ఇవ్వనప్పుడు వీళ్ళందరిలో అసంతృప్తి మొదలవుతుంది. బహుశా టీఆర్ఎస్లో ముస్లిం ముట్టడానికి టీడీపీ నుంచి వచ్చినటువంటి నాయకులు ముఖ్య కారకులు అవుతారని నేను అనుకుంటున్నా. ఈ రకంగా చూసుకుంటే మనకి, ఇంకో రకంగా చూసుకుంటే ప్రజాస్వామ్యం ముసుగుతోని మన దగ్గర నడుస్తుంది మొత్తం ఒక రకమైన రాజకీయ వ్యవస్థనే. పార్టీల పేరుతో కుల రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ రకంగా చూస్తే ఎర్రబెల్లి దయాకర్ రావు టెక్నికల్గా ఈరోజు చేరాడు భౌతికంగా, కానీ మానసికంగా ఎప్పుడైనా టీఆర్ఎస్ మనిషి. గతంలో కనుక చాలా సమీకరణాలు, అది మ్యాచ్ భాగం అనుకోవాలి మనం. నేను తిడుతూ ఉంటాను, మీరు పడుతూ, నేను తిడుతూ నటిస్తాను, మీరు పడినట్టు నటించండి అనే సామెత. ఈ రాజకీయాల్లో చాలా టాక్ట్ఫుల్గా ఉంటాయండి. మనకు బయటకు అర్థమయ్యేవి మీడియాలో వచ్చేవి ఒకటి ఉంటే, లోపల అండర్స్టాండింగ్ వేరే ఉంటుంది వాళ్ళల్లో వాళ్ళకి. అంత సూత్రంగా భారత రాజకీయాల్లో కులమే ప్రధాన అంశం. గతంలో కనుక కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే టీఆర్ఎస్ పుట్టిన కొత్తలో ఒక జడ్పీపీ అభ్యర్థిని, వాళ్ళ కులస్థుల అభ్యర్థిని గెలిపించడం కోసం మొత్తం టీఆర్ఎస్ పార్టీ టీడీపీ పార్టీ అభ్యర్థి వెనక నిలబడింది. అప్పుడు సమీకరణలు మనం చూసుకుంటే అక్కడ పార్టీ సమీకరణల ప్రకారం సపోర్ట్ చేయదు. ఎందుకు చేశారని చూస్తే కులమే, వాళ్ళ కులం అభ్యర్థి. అండ్ ఎర్రబెల్లి గారి విషయంలో మరో విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. గతంలో ఒకసారి కేసీఆర్ గారిని కలవడం కూడా జరిగింది, అంటే అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఒక్కొక్కరిని పంపుతూ ఆ తర్వాత ఈయన ఫైనల్ గా వెళ్ళడం జరిగింది అనుకోవచ్చు. అనుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదండి. అయితే ఈ పరిణామం ఇవాళ జరగాలని వాళ్ళు ముందే అనుకున్నారు, అది మట్టుకు మనం అనుకోవచ్చు. సిస్టమేటిక్ గా అట్లా వాళ్ళు ప్లాన్ ప్రకారమే మూవ్ అవుతున్నారు రాజకీయవాదులు. చాలా మంది కంటే రాజకీయవాదులు చాలా వ్యూహపరంగా ముందుంటారు, వాళ్ళు చాలా క్లెవర్ గా ప్లాన్ చేస్తారు కాబట్టి వాళ్ళని కనిపెట్టడం మనకు కష్టం. వాళ్ళు చేసిన పనుల ఫలితాలను బట్టి మనం వాళ్ళు గతంలో ఏం చేశారని ఆలోచించాల్సి ఉంటుంది, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఇప్పుడు చేస్తున్న పని వల్ల ప్రయోజనం ఎవరి ఖాతాలో పడుతుందో, ప్రయోజనం లాభం ఎవరికి కలుగుతుందో దాన్ని బట్టి మనం దాన్ని విశ్లేషించుకోవచ్చు. ఇప్పుడు కనుక చూస్తే
కేసీఆర్ కి ఎర్రబెల్లికి ముందే ఒక రకమైన సూత్రప్రాయం అండర్స్టాండింగ్ ఉందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. అట్లా చూడాలండి. అండ్ టిఆర్ఎస్ లో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి నేతల పరిస్థితి ఏంటంటారు, ఇలా వీళ్ళందరూ కొత్త అదే చెప్తున్నా, ఖచ్చితంగా ఇలా వచ్చిన వాళ్ళ మధ్య మళ్ళీ పోటీ మొదలై ఆ పార్టీలోని రెండు వర్గాలై, కేసీఆర్ వర్గం ఒకటి, కేటీఆర్ వర్గం ఒకటి, కవిత వర్గం ఒకటి, హరీష్ వర్గం ఒకటి, ఛాన్స్ డెఫినెట్ ఎవ్రీ ఛాన్స్ ఉంటుందండి. ఒక్కొక్కరిని ఒకరు నమ్ముకుంటారు, నమ్ముకున్న వాళ్ళంతా ఒక వర్గంగా ఉంటారు, వాళ్ళలో వాళ్ళకి విభేద పంపకాల దగ్గర గొడవలు వస్తాయి, అప్పుడు ముస్లిం ఖచ్చితంగా పడుతుంది. రైట్ సార్, సేమ్ మించు మించు రిలేటెడ్ న్యూస్ మరొకటి ఉంది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో రావడం జరిగింది, ఒకే గూటికి ప్రత్యర్థులు, కడియం కొండ ఎర్రబెల్లి కలయిక ఆసక్తికరం, రాజకీయ ప్రత్యర్థులుగా కత్తులు దూసుకున్న నేతలు, ఆసక్తికరంగా వరంగల్ జిల్లా రాజకీయాలు, ఉప్పు నిప్పుగా కడియం ఎర్రబెల్లి, కొండ వర్సెస్ ఎర్రబెల్లి. అంటే ఒకప్పుడు కత్తులు దూసుకుని కత్తులు దూసుకున్నటువంటి నేతలు చేతులు నేడు ఆత్మీయంగా కరచాలనం చేసుకునే స్థితికి వచ్చారు. ఇక మరింత సమాచారం మా కొలీగ్ మార్గం లక్ష్మీనారాయణ అడిగి తెలుసుకుందాం. నారాయణ, ఏం జరుగుతోంది? గుడ్ మార్నింగ్, ఏం జరుగుతోంది? ఒకే గుటికి ప్రత్యర్థులు అంటున్నారు, కడియం కొండ ఎర్రబెల్లి కలయిక చాలా ఆసక్తికరం, అండ్ వరంగల్ జిల్లాకు సంబంధించి ఏం జరుగుతోంది? గుడ్ మార్నింగ్ రమణ. వరంగల్ జిల్లాలో రాజకీయాలు ఒక విచిత్రం మలుపు తిరిగినట్లుగా భావిస్తున్నారు ప్రజలంతా కూడా. నిజానికి కొండ మురళికి, ఎర్రబెల్లి దయాకర్ రావుకి, అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావుకి, కడియం శ్రీహరికి మధ్య వైవిధ్యాలు, విభేదాలు, భేదాభిప్రాయాలు, అదేవిధంగా శత్రుభావన కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఒకే గుట్లో ముగ్గురు ఒకే గుట్లో చేరడం, ఒకే వరలో రెండు కత్తులు ఇమిడాయి అంటారు, మూడో కత్తి కూడా ఇమిడింది అనే పరిస్థితిని చూస్తే మటుకు ఈ ప్రభావం ప్రధానంగా కేసీఆర్ లేదా టిఆర్ఎస్ కు మాత్రమే ఒక దొరికిన అవకాశంగా భావించాలి. టిఆర్ఎస్ మాత్రమే మూడు కత్తులను ఒకే వరలో ఉంచగలిగింది. ఆ కత్తిని తిప్పేవాడు మాత్రం కేసీఆర్. ఆ కేసీఆర్ ఆ కత్తిని ఎలా తిప్పుతారు, ఈ ముగ్గురిని ఒకే వేళ ఎలాబెడతారని ఆసక్తికరం. అయితే రాజకీయాల్లో మాత్రం ఒక మాట బాగా గుర్తుపెట్టుకోవాలి, శాశ్వత మిత్రత్వం కానీ శాశ్వత శత్రుత్వం కానీ ఉండదంటారు. అదేవిధంగా ఒకే గుటికి చేరిన ఈ ముగ్గురి విషయంలో కూడా మనం భావించాల్సి ఉంటుంది రమణ. రైట్, థ్యాంక్ యూ నారాయణ. సార్, ఒకే గుటికి ప్రత్యర్థులు, కడియం కొండ ఎర్రబెల్లి, అంటే వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి, వరంగల్ కి సంబంధించి వీళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడని నేపథ్యం, అంటే ఇటీవల కాలంలో, ఇంతకుముందు వీళ్ళంతా కూడా ఒకే చోటు ఉండేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఒకే చోటుకు వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఎలా అడ్జస్ట్ కాగలుగుతారు? అండ్ మా కొలీగ్ చెప్పినట్టుగా సీఎం కేసీఆర్ ఒకే వరలో ఉన్నటువంటి మూడు కత్తుల్ని ఎలా సంభాళిస్తారంటారు? మూడు కాకపోతే 30ని సంభాళిస్తారండి, ఎందుకంటే మొత్తం అధికారం అటు కేంద్రీకృతం అయింటుంది, ఏకచిత్రాధిపత్యం ఏలుతున్నాడు కాబట్టి ఎన్ని కత్తులైనా ఏముంటాయి దాంట్లో అనుమానం లేదు. కానీ ఇక్కడ వీళ్ళకి రాజకీయవాదులకి పర్మనెంట్ మిత్రత్వం శత్రుత్వం ఉండదంటే కారణం ఏంటంటే వాళ్ళకు విపరీతమైన స్వార్థపూరిత ఆలోచనలతోనే వీళ్ళు మిత్రత్వాలను వదులుకుంటారు, శత్రుత్వాలు పెంచుకుంటారు. తన లాభానికి ఎదుటివాడు గండి కొట్టిండంటే, తన స్వప్రయోజనానికి గండి కొట్టిండంటే, తన అధికారానికి భంగం కలిగిస్తుందంటే శత్రువుగా మారిపోతాడు. తనకి ఇంకొంచెం లాభదాయకంగా ఒక పనికి వచ్చే పని అవతలోడు చేస్తున్నాడు, వానికి చేరితే లాభదాయకం అవుతుంది అనుకుంటే డెఫినెట్గా కలుస్తారు. ఇది ఒక రకంగా ప్రజల కోసం ఈ పని చేస్తే బాగుంటుంది. నా నియోజకవర్గంలో ప్రజలకు పరిపాలనా ఫలాలు అందించాలి, అభివృద్ధి నిధులు తీసుకురావాలి, అందుకని నేను ప్రభుత్వంతో కలుస్తున్నా అనే మాట మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇట్లా స్వప్రయోజనాల కోసం, వాళ్ళ అధికారం కోసం ఈ కలవడం అన్నది ఎప్పుడు నెగటివ్ అండి. ఇది ఇంకొకటి, ఇంకొకటి చెప్పండి, ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండడమే వాంఛనీయం. ప్రతిపక్షం లేకుండా చేసి అందరి నాతో కలుపుకుంటానంటే ఏం చేయదలుచుకున్నారు వాళ్ళు? ఇష్టం వచ్చినట్టు వెళ్ళదలుచుకున్నారు. ఉంటది కానీ కొంచెం టైం పడుతుంది. ఈ లోపు సార్, ఉప్పు నిప్పుగా కడియం ఎర్రబెల్లి అండ్ కొండా మురళి, ఆల్సో కొండా మురళి గారికి అండ్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి అసలు పచ్చగడ్డ వేస్తే భగ్గుమనేటువంటి టైప్ ఆఫ్ పరిస్థితులు ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో ఎర్రబెల్లి చేరిక వల్ల కొంతమంది ఏమైనా బయటకు వచ్చేద్దాం అనే ఆలోచనలు ఏమైనా ఉంటారంట? ఇప్పటికిప్పుడు రారు. వాళ్ళ ప్రయోజనాలకు భంగం కలిగితే, రావాల్సిన లాభాలు రాకపోతే, తమ కార్యకర్తలకు లబ్ధి కలిగించలేని పక్షంలో ఈ డెఫినెట్ గా ముసలం పుడుతుంది. బహుశా ఒకే జిల్లాలో కాకపోతే పొరుగు జిల్లాల్లో వాళ్ళ ప్రయోజనాలు పెద్దవి, పొరుగు జిల్లాలు కూడా దాటిపోయినాయి. ఆ జిల్లాలో కాంట్రాక్ట్, ఈ జిల్లాలో కాంట్రాక్ట్ అని ఇట్లా ఉంటాయి. ఆ ప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు ఈ విభేదాలు మళ్ళీ మొదలవుతాయండి. మీరు చెప్పినట్టుగా ముగ్గురు కాదు 30 మందిని కూడా సంభాళించే శక్తి కేసీఆర్ గారికి ఉందంటారు. డెఫినెట్గా, ఎందుకంటే అధికారం ఎక్కువ కేంద్రీకృతమై అతని దగ్గర ఉంది కాబట్టి అతను కేంద్రీకరించగలుగుతాడు. కాంగ్రెస్ లాంటి పార్టీలు బహునాయకత్వం ఉన్నప్పుడు కష్టం, కానీ ఏకనాయకత్వం కింద పనిచేసే పార్టీలో అదుపు చేయడం తేలిక. మరి ఎక్కువ మంది వెళ్ళిపోయినప్పుడు పతనానికి కూడా దారి తీసే ప్రమాదాలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఉంటుంది, కొంచెం టైం పడుతుందండి. వీళ్ళందరికీ ఆకాంక్షలను పూర్తి చేయలేనప్పుడు అధికార పీఠము డెఫినెట్ గా అసంతృప్తులు చాలా మందికి మంత్రి పదవి రాలేదని చాలా ఫీలింగ్ ఉంది. ఒక మహిళ క్యాబినెట్ కూడా, క్యాబినెట్ లో మహిళ లేరనేది రకరకాల అసంతృప్తులు ఉన్నాయి. బీసీలకు సరైన న్యాయం జరగలేదని, కొన్ని కులాలకు న్యాయం జరగలేదని ఇవన్నీ నడుస్తున్నాయి. డెఫినెట్ గా
ఇవన్నీ సర్దుకున్న తర్వాత ఈ డస్ట్ సెటిల్ అయిన తర్వాత డెఫినెట్ గా ముసల పడుతుందండి, అసంతృప్తి బయలుదేరుతుంది. రైట్ సార్. అండ్ మరో దినపత్రిక ఈనాడు తీసుకుంటే కనుక ప్రధాన వార్త, మేయర్ గా బొంతు రామ్మోహన్, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ గా బాబా ఫస్యుద్దీన్, ఉద్యమ నేపథ్యం విధేయతలకు పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్, నేడు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, ఆ వెంటనే మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నిక అంటూ కూడా ప్రధాన వార్త ఈనాడు పత్రికలో. ఈనాడే కాదు, మొత్తం అన్ని పత్రికలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ వార్తను క్యారీ చేయడం జరిగింది, బ్యానర్ ఐటమ్ కావడం జరిగింది. మరింత సమాచారం మా కొలీగ్ శివరామ్ అడిగి తెలుసుకుందాం. శివరామ్, గుడ్ మార్నింగ్. మేయర్ గా బొంతు రామ్మోహన్ అండ్ డిప్యూటీ మేయర్ గా బాబా ఫస్యుద్దీన్, ఉద్యమ నేపథ్యం విధేయతలకు పెద్దపీట వేశారు సీఎం కేసీఆర్. గుడ్ మార్నింగ్ రమణ. ముఖ్యంగా చూస్తే దాదాపు కొన్ని రోజులతో కూడా పేర్లు నడుస్తున్నాయి, బొంతు రామ్మోహన్ పేర్లు నడుస్తుంది మేయర్ పదవికి. అయితే వేరే పేర్లు కూడా చాలా నడిచాయి, ముఖ్యంగా కేకే కూతురు విజయలక్ష్మి పేరు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా చూసుకుంటే కనుక టిఆర్ఎస్ అధినేతకి విధేయత నేను ప్రధానంగా చూస్తాను అనే అంశం మరోసారి రుజువు చేస్తున్నాను. ఎందుకంటే ముందు నుండి కూడా అనేక పదవులు కూడా తమ అనుయాయులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు నిన్న మేయర్ విషయంలో కూడా బొంతు రామ్మోహన్ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి 2002 నుండి కూడా ఉద్యమ నేతగా, యువ నేతగా, కాలేజ్ స్టూడెంట్ నేతగా కూడా కేసీఆర్ వెనకాల నడిచిన వ్యక్తి బొంతు రామ్మోహన్. సో ముందు నుండి కూడా తనకి అనౌన్స్ చేస్తున్నా కూడా చివరి మూమెంట్ దాకా కూడా ఆ పేరు నడుస్తూనే ఉంది. అయితే అధికారికంగా మాత్రం సాయంత్రం నిన్న రాత్రి మాత్రం బయటించడం జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటలకి కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అందరూ కూడా తర్వాత నామినేషన్ చేయడం జరుగుతుంది. నామినేషన్ చేసిన తర్వాత బొంతు రామ్మోహన్ అఫీషియల్ గా మేయర్ గా ఎన్నిక చేస్తారు. అలాగే బోరబండ ఫసీర్దీన్ కూడా ఉద్యమంలో కీలక పాత్ర వహించారని కూడా చెప్పడం జరిగింది. అతను కూడా ఎంతో విధేయంగా టిఆర్ఎస్ కి విధేయంగా ఉన్నాడు. ఎక్కడ ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా టిఆర్ఎస్ ని కేసీఆర్ ని వదలకుండా తిరగడం జరిగింది. దాంతో తనకి కూడా డిప్యూటీ మేయర్ పదవి, ఎందుకంటే మైనారిటీకి డిప్యూటీ మేయర్ ఇవ్వాలని ముందు నుండి అనుకున్నట్టు మనకి సమాచారం ఉందని దీంతో ఫసీర్దీన్కి, బోరబండ కార్పొరేటర్ ఫసీర్దీన్కి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వడం జరిగింది. ఈ రోజు 11 గంటలకి ఈ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వీరిద్దరిని మేయర్ డిప్యూటీ మేయర్ గా ఎన్నుకుంటారు. అలాగే ముఖ్యంగా కోరం ఉండాలి, 198 మంది కోరం ఉండాలి. ఆ కోరం వచ్చిన తర్వాత ఈ రోజు సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశం ప్రారంభమైన తర్వాత ఈ ఆఫీషియల్ కార్యక్రమాలన్నీ ఉంటాయి రమణ. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ సార్. మేయర్ గా బొంతు రామ్మోహన్ అండ్ డిప్యూటీ మేయర్ గా బాబా ఫస్యుద్దీన్, ఉద్యమ నేపథ్యాన్ని మొదటి నుంచి పార్టీని అడ్డుపెట్టుకుని విధేయతతో ఉన్న వాళ్ళకే పెద్దపీట వేసామంటున్నారు కేసీఆర్ గారు, ఏమనిపిస్తుంది? ఈ విషయంలో అట్లా అనిపిస్తుందండి. కానీ విధే ఉద్యమంతో ఏమంత సంబంధం లేని వాళ్ళకి మంత్రులు కూడా ఇచ్చాడు. కానీ బొంతు రామ్మోహన్ విషయంలో మీరు అనే మాట వర్తిస్తుంది. ఇక్కడ విధేయతనే ప్రధాన అర్హతగా తీసుకొని ఆయన నియమించాడు. పైగా ఈ రామ్మోహన్ అనే అతని మీద దాదాపు 200 కేసులు ఉన్నాయి, 40-50 రోజులు జైల్లో ఉన్నాడు. మొన్ననే పిహెచ్డి పూర్తి చేసి బయటకు వచ్చాడు. యువ నేత, ఏ రకంగా చూసి సూట్ అవుతాడు. కానీ విధేయత అనేది ఇక్కడ మనకు కొంచెం ఆలోచించాల్సిన విషయం. అతి విధేయులను కనుక తను పదవిలో నియమించినప్పుడు ముఖ్యమంత్రి అభిష్టానికి వ్యతిరేకంగా ఒక్క నిర్ణయం తీసుకోలేడు, ఒక్క మాట మాట్లాడలేడు. అంటే తను స్వతంత్రంగా నగరాన్ని పరిపాలించడంలో కొంచెం మనకు లోపం కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఆయనకి ఎక్కడ కోపం వస్తుందని ప్రతిసారి ఒకటికి 2 సార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడతాడు విధేయత అనేది. అదే స్వతంత్ర ఆలోచనని, ప్రజాస్వామ్య ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తిని కనుక నియమిస్తే ప్రజలకు ఎక్కువ న్యాయం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ అలా నియమించాలంటే రిజర్వేషన్లు, కోటాలు అవి ఇవి చాలా చాలా ఉన్నంతలో ఈ అభ్యర్థి విషయంలో ఎలాంటి విమర్శ లేదు. కానీ విధేయత అన్న విషయంలో నేను మాట్లాడుతున్నా. అతి విధేయులని కనుక వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో స్వతంత్ర ఆలోచనకు అక్కడ ఆస్కారం ఉండదు. ప్రతిసారి పెద్దానికి ఎక్కడ కోపం రాకుండా ఉంటుందో, కోపం వస్తుందనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పైగా ప్రతి పని చేసే ముందు సూచనల కోసం ఎదురు చూస్తారు వాళ్ళు, అంగీకారం కోసం, ఆమోద ముద్ర కోసం చేస్తారు. ఈ ప్రమాదం కొద్దిగా కనిపిస్తుంది ఈ అభ్యర్థి విషయంలో. అదర్వైజ్ ఈ అభ్యర్థి అన్ని రకాలుగా సూటబుల్ అభ్యర్థి. దాదాపు 200 కేసులు ఉన్నాయి పిల్లాడి మీద, ఇవ్వలేదు రాశారు. చిన్నవాడే, వయసులో కూడా 40+ లో ఉన్నాడు, పర్ఫెక్ట్ సూట్ అవుతాడు. ఆ యువ ఉత్సాహంతో కనుక నగర పరిపాలన మెరుగుదిద్దుతుంది. గతంలో మనకి అనంతపురంలో ప్రభాకర్ చౌదరి అని ఒక ఇట్లాంటి యువ నాయకుడిని మేయర్ని చేస్తే చాలా అద్భుతాలు చేశాడు. ఆయన స్వతంత్రంగా హైదరాబాద్కు వచ్చి సీఎంతో పోట్లాడి నిధులు తీసుకొచ్చి అనంతపురం టౌన్ డెవలప్ చేశాడు. అట్లా మన రామ్మోహన్ గారు కూడా హైదరాబాద్ని విశ్వనగరంగా, వాళ్ళు చెప్తున్న విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఈ రామ్మోహన్ గారు అన్ని రకాలుగా సాహసాలు చేసి తన యువ
రక్తాన్ని దానికి వినియోగిస్తారని మనం ఆశించవచ్చు ఈ క్షణంలో. అందుకంటే మనం మాట్లాడుకోవడం బాగుంటుంది. అండ్ డిప్యూటీ మేయర్ గా అంటే మైనార్టీకి ఇవ్వాలి అని చెప్పేసి బాబా ఫస్యుద్దీన్ కి ఇవ్వడం జరిగింది. అంటే ఈవెన్ ఇఫ్ మిత్రపక్షం అని చెప్పేసి చెప్పినా కూడా ఎంఐఎం కి సంబంధించి ఎవరిని దగ్గరికి చేర్చుకోని ఈ సూత్రీకరణ కేసీఆర్ గారు ముందు నుంచే పాటిస్తున్నారు. ఎందుకంటే మనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక మైనారిటీ వాళ్ళకి ఇచ్చాడు. అట్లాగే నగరంలో వాళ్ళ నెంబర్ బాగా ఉంది. మొన్నకు మొన్న వాళ్ళు 40+ సీట్లు సాధించారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం అవసరమే. ఎంఐఎం కి ఎప్పుడు పదవులు ఇస్తానని చెప్పలేదు ఆయన. లోపాయికార్ ఒప్పందాలు వేరే అవసరం లేదు కదండి, అవసరం లేదు కదా. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు ఎటుపోయి ఎటుపోతుందో తెలియదు. అందుకని తన పార్టీ వ్యక్తికి ఇచ్చుకోవడమే కరెక్ట్, తన విధేయుడికి ఇచ్చుకోవడం కరెక్ట్. ఆ రకంగా చూసుకుంటే ఇది చాలా సరైన నిర్ణయమే. ఒక మైనారిటీ ఒక బీసీ జనరల్ ఇచ్చారు కాబట్టి సిస్టమేటిక్ గా పరిపాలన ఉంటుందని మనం ఆశించడానికి ఆస్కారం ఉంది ఇక్కడ. ఓకే అండి సార్, ఇక దీనిపై మరింత సమాచారం అందించిన టిఆర్ఎస్ భవన్ నుంచి మా కొలీగ్ ఎంఎల్ఎన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంఎల్ఎన్ గుడ్ మార్నింగ్. ప్రస్తుతానికి టీఆర్ఎస్ భవన్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? 11 o'clock మేయర్ ప్రమాణ స్వీకారోత్సవం అంటున్నారు, అలాగే ఎవరెవరితో సమావేశం కానున్నారు కేసీఆర్ గారు అంతకంటే ముందు? ప్రస్తుతం తెలంగాణ భవన్ లో ఉన్నాము. మరికొద్దిసేపట్లో కేటీఆర్ ఇతర మంత్రులతో టీఆర్ఎస్ నుంచి గెలుపొందినటువంటి 99 మంది కార్పొరేటర్లతో సమావేశం ప్రారంభం కానుంది. ఇవాళ మేయర్ ఎన్నిక జరగనుంది. 11 గంటలకు మేయర్ ఎన్నిక జరుగుతుంది కాబట్టి 11 గంటల లోపు 8 నుంచి 9, 9:30 వరకు తెలంగాణ భవన్లో కార్పొరేటర్లందరితో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత కౌన్సిల్లో ఏ విధంగా ఓటు వేయాలి, మేయర్ ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది, ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, మేయర్ పేరును ఎవరు ప్రపోజ్ చేయాలి, ఎవరు బలపరచాలి, డిప్యూటీ మేయర్ పేరును ఎవరు ప్రపోజ్ చేయాలి, ఎవరు బలపరచాలి అనే అంశాలను చాలా స్పష్టంగా కార్పొరేటర్లందరికీ చెప్పారున్నారు. కేటీఆర్ మంత్రులు, కేటీఆర్ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఇతర మంత్రులు కూడా హాజరు కానున్నారు. ఇప్పుడిప్పుడే మనం ఒక్కసారి విజువల్ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు కార్పొరేటర్లు. ఇప్పుడిప్పుడే తెలంగాణ భవన్కి వస్తూ ఉన్నారు. మొత్తం ఇటీవల జరిగినటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 99 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 99 సీట్లు గెలుపొందిన నేపథ్యంలో ఇవాళ మేయర్ ఎన్నిక జరగబోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మేయర్ ఎన్నిక జరగబోతుంది. మనకున్న సమాచారం ప్రకారం తొలి మేయర్, గ్రేటర్ హైదరాబాద్ తొలి మేయర్గా బొంతు రామ్మోహన్ అయ్యే అవకాశం ఉంది. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బాలనగర్ 120 డివిజన్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మొన్న కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన అఖండమైన విజయం సొంతం చేసుకున్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లలో నేను ఒక్కడిని. బాలానగర్ డివిజన్ నుంచి కాండూరు నరేంద్రాచార్య నా పేరు. భారీ మెజార్టీతో నన్ను కూడా ప్రజలు, అక్కడ డివిజన్ ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళటి నుంచి మా యొక్క ప్రస్థానము, ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న తరుణంలో ఇవాళ భవన్కు రావటం జరిగింది. కేసీఆర్ గారి విశ్వనగర ప్రయత్నం, మా యొక్క సంకల్పానికి అనుగుణంగా మేము ముందుకు పోతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. సో ఇది పరిస్థితి. ఇప్పుడిప్పుడే కార్పొరేటర్లు, ఇతర నాయకులు కూడా వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడం కోసం కేసీఆర్, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఏదైతే ప్రణాళిక తయారు చేసుకున్నారో ఆ ప్రణాళికను ముందుకు తీసుకువెళ్ళడానికి, హైదరాబాద్ను విశ్వనగరం చేయడానికి వీళ్ళందరూ కూడా కృషి చేస్తారని మనం చెప్పుకోవచ్చు. 11 గంటలకు మేయర్ ఎన్నిక జరుగుతుంది. మేయర్ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా ఓటు వేయాలి, ఎవరిని బలపరచాలి, ఎవరు పేరును ప్రపోజించాలనే పూర్తి అంశాలను కొంచెం మరికొద్దిసేపట్లో చెప్పనున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఎంఎల్ఎన్. సార్, టోటల్గా చూస్తే కనుక ఇక ఆంధ్ర భూమి దినపత్రికను చూస్తే గ్రేటర్పై హైకోర్టుకు వెళదామంటూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలం చెందిందని, అలాగే మంత్రులది అధికార దుర్వినియోగం చేశారంటూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని కూడా ఆరోపించారు. అండ్ గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, అధికార దుర్వినియోగం కూడా జరిగిందని మంత్రులు జోక్యం చేసుకున్నారని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ట్యాంపరింగ్ కూడా జరిగిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది. సార్, ఇంకా అయిపోయిన పెళ్లికి బాజ్యాలు ఎందుకు అన్నట్టు ఇంకా వీళ్ళు వాయిస్తూనే ఉన్నారు. అంటే ఏం జరుగుతుందంటారు, ఏం ఆలోచిస్తోంది అసలు? ప్రజల్లో తమ ఉనికిని చాటుకోవడానికి ఓడిపోయిన వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడతారండి. నిజంగా ప్రజలలో కూడా ఈ అభిప్రాయం ఉండింటే వాళ్ళు ఈ మాట మాట్లాడితే దానికి కొంత వాల్యూ ఉండేది, కోర్టులు కూడా మన్నించేవి. ఇక్కడ కోర్టులు కూడా ఇట్లాంటి విషయాలను ఎందుకు మన్నించవంటే ఆ కోర్టులు ఆ ప్రభుత్వం ఇంకో విభాగాన్ని తప్పుపట్టడానికి అంత తొందరపడవు. దీంట్లో చాలా సమీకరణాలు ఉంటాయి.
వీళ్ళు ముందు గనుక సిస్టమేటిక్గా పోటీలో సమవుజ్జిగా ప్రచారం చేసి అన్ని రకాలుగా మేము ఆయనతో ధీటుగా డి అంటే డి అనామనే స్థితిలో ఉన్నామని గనుక ఇప్పుడు ఈ మాటలు మాట్లాడితే అర్థం ఉండేది. ప్రచారంలో వెనకబడ్డారు, ఖర్చులో వెనకబడ్డారు, అభ్యర్థుల ఎంపికలో ఆలస్యాలు చేశారు, ఇవన్నీ వాళ్ళు కేసీఆర్ వ్యూహాత్మకంగా ఉన్నారు, వీళ్ళేమో చాలా లూజ్గా ఉండి ప్రచారం చేసుకోకుండా వెనకబడ్డారు. ఇప్పుడు ఇవన్నీ ప్రజల ఆమోదం పొందే విషయాలు కావు, కాకపోతే వాళ్ళకి మీడియాలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఉనికిని చాటుకోవడానికి చేసే ప్రయత్నాలు చూడాలి తప్ప మనం దీంట్లో నిజంగా అర్థం ఉందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మరి మోడీ గారు గెలిచారు అంత మెజార్టీతో, అప్పుడు ఇదే ఈ రకమైన విమర్శలు వచ్చాయి, కానీ ఏ కోర్టు తప్పట్లేదు అతన్ని, ఇక్కడ కూడా తప్పట్టే అవకాశం చాలా తక్కువ ఉంది. వెళ్ళొచ్చు కోర్టుకు వెళ్ళారంటే ఎవరికైనా ఉంటుంది, కానీ దీంట్లో పెద్దగా విషయం ఉందని నేను అనుకోవట్లేదు. అయితే కాంగ్రెస్ కు సంబంధించి అభ్యర్థులు వాళ్ళు వేసుకున్న ఓట్లు కూడా పడలేదని చెప్పేసి ఆరోపణ జరిగింది. వాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు వేసిన ఓట్లు అంటే నేను అనుకోవడం కుటుంబ సభ్యులు అందరూ ఎందుకు వేస్తారండి, వేసి ఉండకపోవచ్చు కదా. 120 మంది కుటుంబ సభ్యులు బంధువులు ఉన్నా తన డివిజన్ లో వేయలేదంటే నువ్వు వాళ్ళని బాధ పెట్టింటావు గతంలో, అందుకని నీ కుటుంబ సభ్యుల ఓట్లు వేయలేదు. ఖచ్చితంగా వేయకుండా ఉండే పరిస్థితి ఉంటదండి కొన్ని కుటుంబాల్లో, కోపతాపాలు ఉంటాయి, రాగద్వేషాలు ఉంటాయి, దానికి లోబడి బహుశా ఆ 120 మందిలో 57 మంది వేశారు మా ఇంట్లో వాళ్ళే అని అంటున్నాడు. ఇంట్లో వాళ్ళకి కూడా నువ్వు నచ్చలేదేమో, అట్లా చూసుకోవాలి చేసుకోవాలండి. ఇప్పుడు ఏ బటన్ నొక్కినా కూడా టీఆర్ఎస్ కే కారు గుర్తుగా వెళ్తుందని చెప్పేసి కూడా ఆరోపించారు. ప్రతిసారి వచ్చిన ఆరోపణలే సార్ ఇవి, నిజానికి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయనంత ఇవేం కాదు, చేస్తారు కానీ ప్రతి సందర్భంలో చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు పాలక వర్గాలకి. ప్రతిసారి అలా చేస్తుంటే మొత్తం వ్యవస్థ మీద నమ్మకం పోతుంది, ప్రజలు ఓటేయడం మానేస్తారు, ఇంకా మీ ఈవీఎంలు మీరు వేసుకోండి మేము వేయడం ఎందుకు అంటారు. అందుకని ఆ వ్యవస్థ అట్లా నడవాలంటే ఎంతో కొంత సిస్టమ్ పాటించాలి. ఎన్నికల కమిషన్ అంతగా దిగజారుతుంది తెగబడుతుందని నేను అనుకోవట్లేదు ప్రతి సందర్భంలో. ఆంధ్రజ్యోతిలో చూస్తే గోదావరి నీళ్లతో మీ కాళ్ళు కడుగుతా హరీష్ బుల్లెట్, బ్రహ్మాండమైన మంత్రి శక్తి ఉన్నాడు, అప్పుడు నేనేం చేశాను, ఇప్పుడు హరీష్ కూడా అదే చేస్తున్నాడు అంటున్నారు కేసీఆర్ గారు. హైదరాబాద్ వరంగల్ ఫలితాలు మీరు ఇవ్వండి, హైదరాబాద్ నగరంలో అభివృద్ధి నేను చేస్తా, ఎన్నికల తర్వాత 2 రోజులు ఇక్కడే ఉంటా, ఆ 2 పార్టీల డిపాజిట్లు పోగొడితేనే హరీష్ రావుకు 1000 ఏనుగుల బలం వస్తుంది, ఖేడ్పై గులాబీ జెండా ఎగిరిందనే నమ్ముతున్నా, ఉప ఎన్నిక ప్రచార సభలో కేసీఆర్. సార్ నారాయణ ఖేడ్ అంటే ఈ విజయం కంటిన్యూ అవుతూనే ఉంటుందా, టీఆర్ఎస్ ప్రభ కొనసాగుతూనే ఉంటుందా, ఏమనుకోవచ్చు గోదావరి నీళ్లతో మీ కాళ్ళు కడుగుతానంట ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా పాపం ఓటర్లు వీళ్ళకి ఓటేస్తే మేము అభివృద్ధి చెందుతామన్న ఆశతో వీళ్ళకి ఓటేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. 100కి 100% నారాయణ ఖేడ్ లో గులాబీ జెండా ఎగిరే అవకాశాలే మనకి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరీ అద్భుతాలు జరిగితే తప్ప మరి సానుభూతి పవనాలు వీయడానికి ఆ ఉన్న ఎమ్మెల్యేకి అంత గొప్ప పేరు కూడా. అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు ఖచ్చితంగా మాకు పవనాలు అయితే వీస్తున్నాయి, మా వైపు అయితే ఉంది ప్రజలంతా. వీళ్ళు సానుభూతి పవనాల మీద డిపెండ్ అయ్యారు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళేమో సామర్థ్యాల మీద, డబ్బు మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద, పార్టీ కార్యకర్తల పనితనం మీద డిపెండ్ అయినారు. కాబట్టి ఏ రకంగా టెక్నికల్ గా చూసినా మనము, సాంకేతికంగా సూక్ష్మంగా చూసినా టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హరీష్ రావు అక్కడే కూర్చొని బోల డబ్బులు ఖర్చు పెట్టి గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగంగా చేసి చూపించారు, కాబట్టి ఖచ్చితంగా అక్కడ గెలిచే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను. ఓకే, హరీష్ రావు గారు ఎక్కడున్నారు, ఏమైపోయారు, ఏంటి పార్టీ దూరం పెట్టిందా అనేటువంటి ఊహాగానాలన్నింటికి తెరజించు హరీష్ రావు గారిని కూడా చాలా పొగడడం జరిగింది కేసీఆర్. ఇప్పుడు హరీష్ రావు గారికి అంత సామర్థ్యం, కేసీఆర్ ని ఎదిరించి, కేటీఆర్ ని ఎదిరించి, నీ వారసుడిగా నేనే ఉంటాను, ప్రజల ఆమోదం నాకే ఉందని చెప్పిన ధైర్యం ఉన్న వ్యక్తి కాదు ఆయన. పైగా ఒకే కుటుంబంలో ఎందుకు గొడవ పడతారు వాళ్ళు, ఇవన్నీ బయట వాళ్ళ ఊహాగానాలు. కేసీఆర్ అంటే ఇష్టం లేని వాళ్ళు చేసే ఊహాగానాలు, కల్పిత గాథలు. గాని ఒక్క రోజు కూడా హరీష్ గారు వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకం గానీ, వాళ్ళ మామయ్యకి వ్యతిరేకం గానీ మాట్లాడలేదు, పరోక్షంలో గానీ ప్రత్యక్షంగా గానీ ఎప్పుడు మాట్లాడలేదు. మనం అసలు ఆ సూచనలే కనపడలేదు. ఇవన్నీ కాంగ్రెస్ లో గిట్టని వాళ్ళు, ఇతర కులాలు, ఇతర పాలక కులం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి రూమర్సే కానీ దీంట్లో ఏమాత్రం నిజం ఉందని అనుకోవడానికి వీలేదు మనకి. సో డెఫినెట్ గా బుల్లెట్ల దూసుకుపోయే హరీష్ రావు గెలుపుని ఇస్తే ఇస్తారు రైట్. ఇక సాక్షిలో ఒక ప్రధాన వార్త చూస్తే కొత్త రైళ్లు ఇవ్వరు, కొత్త లైన్లు వేయరు అంటూ ప్రధాన వార్త. వచ్చే రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి నిరాశే తెలంగాణకి, మన ఎంపీలకు సంకేతాలు ఇచ్చిన రైల్వే మంత్రి. పాత ప్రాజెక్టులకు కూడా కేటాయింపులు కష్టమే, దాదాపు ఆశలు వదులుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం. యాదాద్రి ఎంఎంటీఎస్ కు అనుమతి ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తోందంటున్నారు. బడ్జెట్ సీజన్ సార్ స్టార్ట్ అవుతోంది, అండ్ దీనికి సంబంధించి కొత్త రైళ్లు ఇవ్వరు ఆల్రెడీ లీకులు ఇస్తున్నారు, సెంట్రల్ రైల్వే మినిస్టర్ దగ్గర నుంచి వస్తున్నాయి, మన ఎంపీలకు కూడా సంకేతాలు ఇస్తున్నారు. అసలు కొత్త రైల్వే లైన్లు అంటే ఉండవని చెప్పేసి ముందు నుంచే వీళ్ళని లెవెల్ చేస్తున్నారు, ఏమనిపిస్తోంది? రైల్వేల విషయంలో రైల్వే మంత్రి భారతదేశంలో ప్రతిసారి దుర్మార్గంగానే ప్రవర్తిస్తారండి. ఏ ప్రాంతం రైల్వే మంత్రి ఉంటే ఆ ప్రాంతానికి రైల్వేలు ఇస్తూ పోతారు. మన దురదృష్టం ఏంటంటే 1-2 సార్లు ఉన్నారు కానీ కొద్ది సమయమే మన ఇవ్వలేకపోయారు మన తెలంగాణకు, ఆంధ్రకు సంబంధించిన రైల్వే మంత్రులు. గతంలో మన దగ్గర మంత్రులు ఉన్నారు కానీ అప్పుడు వీళ్ళు ఇంత తెగబడి ఇచ్చుకోలేదు. కానీ ఇప్పుడు ప్రతి రైల్వే మంత్రి
తన రాష్ట్రానికి తన ప్రాంతానికి నియిస్తున్నాడు. నేను దీనికి విరుగుడుగా రాష్ట్రాలు ఎందుకు రైల్వేలు ప్రారంభించకూడదు, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే లైన్లు వేసుకోవచ్చు అంటే అసాధారణంగా అనిపిస్తుంది, కానీ ఎందుకు వేసుకోవద్దండి? ప్రైవేట్ ఎయిర్పోర్ట్లు వచ్చినప్పుడు, ప్రైవేట్ ఎయిర్లైన్స్ వచ్చినప్పుడు రైల్వేస్ ఎందుకు రాకూడదు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో? వీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఎందుకనో మన దగ్గర డిఫరెంట్గా ఆలోచించడము, కొత్త పద్ధతులు పోవడం అనే దానికి ఎవరు సాహసం చేయట్లేదు. ఇప్పుడు ఇంత మెజార్టీ ఉన్నటువంటి కేసీఆర్ ఆలోచించాలి రైల్వే లైన్ తనే సొంతంగా వేసుకుంటానని. రైట్ సార్, అంటే లాస్ట్ టైం చూస్తే కనుక ఉన్న రైల్వే లైన్లు పూర్తి చేయడం అనేటువంటిది నా బాధ్యత, నేను అవి పూర్తి చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఏపీ అంటే తెలంగాణకు సంబంధించి చెప్పడం జరిగింది సురేష్ ప్రభు రైల్వే మంత్రి. బట్ అవి కూడా అన్కంప్లీట్ పొజిషన్లోనే, పూర్తి కాని పొజిషన్లోనే ఉన్నాయి. అంటే కొత్తగా నేను ఒకవేళ మొదలుపెట్టినా 20 ఏళ్ల పని అవుతుంది దానికి అని చెప్పేసి కూడా ఆయన గతంలో చెప్పడం జరిగింది. ఏం కాదండి, 5 ఏళ్ళు ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు ఎంత నిజంగా నిధులు విడుదల చేస్తే రైల్వే లైన్ వేయడం, గోదావరి పైప్ లైన్ వేయడం అంత ఈజీనే. దాదాపు అదే పని, అదే సర్వే మెకానిజం ఉంటుంది, అదే పద్ధతి ఉంటుంది. కాకపోతే ఇక్కడ నిధుల సమస్య ఎప్పుడు కూడా తెలంగాణని కేంద్రము సవతి తల్లి ప్రేమతోనే చూస్తుంది, నిధులు సరిగ్గా ఇవ్వట్లేదు. ఈ విషయంలో అనుమానం అక్కర్లేదు. మన కేంద్ర మంత్రి మన తెలంగాణతో ఉన్నప్పుడు కూడా చేసుకొని ఇవ్వలేదు అతని పని. వేరేజ్ వేరే ప్రాంతం కేంద్ర మంత్రులుగా రైల్వే మంత్రులు ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు దారుణంగా చేసుకుంటారు. అంటే గత పాలకులు చేసినటువంటి ఈ వాగ్దానాలు కానీ ఇవి నెరవేర్చకుండా వదిలేశారు కాబట్టి అవన్నీ మనకు సమస్య అవుతున్నాయన్నట్టుగా కూడా ఖచ్చితంగా సమస్య అవుతుందండి. అది ఆ రకంగా చూసుకుంటే మనకి రైల్వే కొత్త లైన్ ఎప్పుడు పడింది? దాదాపు 90% లైన్లు నైజాం వేసిన లైన్లే తెలంగాణలో. మీరు అట్లా కనుక చూసుకుంటే కొత్త లైన్లు చాలా చాలా తక్కువ వచ్చినాయి ఈ ప్రాంతంలో. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రాంతంలో రైల్వే లైన్లు చాలా తక్కువగా వచ్చినాయి. మనం అట్లా చూడాలి దాన్ని. రైట్ సార్. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే మళ్ళీ రెచ్చిపోయిన ఎమ్మెల్యే చింతమనే అని, కానిస్టేబుల్ చితకబాదిన టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ బండబూతులు తిట్టి గదిలో నిర్బంధించడమే కాకుండా ఆనకు రోడ్డు మీదకు ఈడ్చిన వైనం, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో దారుణం, తన అనుయాయుల స్థలాలకు దారి ఇవ్వాలంటూ కానిస్టేబుల్ పై ఒత్తిడి. అంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు, అధికారం మా చేతిలో ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చు అనేటువంటి ధైర్యం అంటారా, ఏమనుకోవచ్చు చింతమనేని గారి విషయంలో ఏం జరుగుతుంది? సాధారణంగా ఎమ్మెల్యేలు ఏమనుకుంటారంటే మేము పాతకాలం రాజులము, మా అభిష్టానికి అనుకూలంగా ఉండాలి. దాదాపు ఉంటుందండి అది. ఈ మా అభిష్టానికి అనుకూలంగా పనిచేయాలి, మా కింద నియోజకవర్గంలో ఉన్న అధికారులందరూ అనుకుంటారు. అట్లా పోలీసులను అలాగే అనుకుంటారు, రెవెన్యూ వాళ్ళని అలాగే అనుకుంటారు. గతంలో ఒక తహసీల్దార్ని కొట్టిన సందర్భం కూడా మనకు తెలుసు. ఆ ఎమ్మెల్యే వెళ్ళి ఇసుక క్వారీల దగ్గర ఇసుక తీయనందుకు కొట్టేశాడు. అప్పుడు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆ ఎమ్మెల్యేకి హెల్ప్ చేసింది. ఎమ్మెల్యేలతో చాలా అవసరాలు ముఖ్యమంత్రికి ఉంటాయి, ప్రాక్సిమిటీ ఉంటుంది, వాళ్ళ అవసరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని అట్లా ప్యాంపర్ చేస్తుంటారు ముఖ్యమంత్రులు. నిజానికి ఇది ఆరోగ్యకరమైన వాతావరణం కాదు. వాళ్ళకు కూడా పరిమితులు ఉండాలి, వాళ్ళ మీద కూడా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది ముఖ్యమంత్రి గారికి. సార్, అండ్ రీసెంట్గా మిథున్ రెడ్డి అనేటువంటి ఒక ఎంపీ చేస్తేనే పెద్ద హడావుడి చేసి ఆయన్ని జైల్లో కూర్చోబెట్టడం జరిగింది. అంటే అంత సీన్ చేసినటువంటి అక్కడ పాలకవర్గం ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోరంటే, అధిష్టానానికి అప్రియుడ్ అయిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారండి. అధిష్టానానికి ఎవరితోనైతే అవసరం ఉంటుందో, అధిష్టానం ఎక్కడైతే వాళ్ళకి అవసరాలు ఉంటాయో అక్కడ ఇట్లాంటి చర్యలు తీసుకొని వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తారు, ప్యాంపర్ కూడా చేస్తారు, ఒక రకంగా ప్రోత్సహిస్తారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేసుకోవడం అనేటువంటిది అది ఎంతవరకు? ఇక్కడ పోలీస్ కాదు, అక్కడ బలం ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే వాళ్ళతో సీఎంకు ఉన్న ప్రాక్సిమిటీ అనుబంధం అట్లా చూడాలి మనం. నిజానికి సీఎం దగ్గర మనుషుల మీద పోలీసులు కూడా సార్, అడ్మినిస్ట్రేషన్ అంటేనే చంద్రబాబు నాయుడు అంటారు. చంద్రబాబు నాయుడు అంటేనే అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి పదంగా పర్యాయ పదంగా మారిపోయిన పరిస్థితుల్లో ఈ చింతమనేని గారి విషయంలో మరీ దారుణం జరుగుతుంది. అపోహ అండి, ఎవరికి అంత సర్వశక్తివంతులుగా ఏకచిత్రాధిపత్యంగా వెళ్తారంటే కుదరదు. అది కొంతమంది కొన్ని సందర్భాల్లో కుదురుతుంది, కానీ ఎల్లకాలం కుదరదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో ఆచి తూచి ప్రతిపక్షాలు విమర్శలు రాకుండా జాగ్రత్త పడుతూ పరిపాలన చేస్తూ వస్తున్న విషయం మనకు తెలుసు. అంత ఓవర్ గా ఉండే అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా లెక్కలు ఉన్నాయి, పట్టు విడుపులు ఉంటాయి, ఉండాల్సిందే అండి. ఇప్పుడున్న సిస్టమ్ లో పట్టు విడుపులు ఉండాల్సిందే. చాలా తక్కువ సందర్భాల్లోనే వాళ్ళు పట్టు నడుస్తుంది, కానీ అన్ని విషయాలు ఇప్పుడైనా సీరియస్ గా ఆలోచించాలి, కనీసం ఖచ్చితంగా ఆలోచించాలండి. ఇతనే కాదు, అందరి విషయంలో ప్రభుత్వ అధికారుల మీద దురుసుగా ప్రవర్తించే రాజకీయవాదుల మీద చర్య తీసుకోవడానికి ఏ ముఖ్యమంత్రి వెనకాడకూడదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ మీడియా వాచ్, స్టే విత్ అస్.